నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రాబోతుందా? డీకే శివకుమార్ గారు అయితే సీఎం అవ్వబోతున్నారా? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మరి వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దీంతో మరి తెలుగు రాష్ట్రాలలో కూడా రాజకీయాలు చేంజ్ అయిపోతున్నాయని చెప్పేసి, మారబోతున్నాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో డీకే శివకుమార్ గారు సీఎం అవ్వబోతున్నారు. దీనికి అసలు ఈ కథ మొత్తం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. బెంగళూరులోనే ఊరినే ఉంటాడా జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా కాముగా ఉంటాడు, రాజకీయాలకు దూరంగా ఉంటాడు అనుకోవడానికి లేదు. పైగా కర్ణాటక రాజకీయాల మీద ఆయనకి ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. కారణం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లోకి ఆయన రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు అడుగు పెట్టక ముందు కర్ణాటక బేస్ చేసుకొని, బెంగళూరులో అలహంకా ప్యాలెస్ని బేస్ చేసుకొని అనేక రకాల వ్యాపారాలు, కిట్పోకో వ్యవహారాలు నడిపారు. సుదీర్ఘకాలం పాటు డీకే శివకుమార్కి, జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి ఆర్థిక రాజకీయ సంబంధాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఈయన బెంగళూరులో ఉన్నంతకాలం డీకే శివకుమారు తరచూ కలుస్తున్నారు. వీళ్ళు ఎలహంకా ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి, డీకే శివకుమారు ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ తరచూ కలుస్తూ ఉన్నారు అనేది బెంగళూరు వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యూస్. వాళ్ళిద్దరూ కలిసేలా అంటే రాజకీయపరమైనటువంటి చర్చన నడిచుండాలి, వ్యాపారపరమైనటువంటి చర్చన నడిచుండాలి. వ్యాపారపరమైనటువంటి చర్చ కంటే కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి చర్చే వాళ్ళిద్దరి మధ్య నడిచి ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇటీవల కాలంలో బాగా వినిపించింది. బలంగా సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిద్ధిరామయ్యకి ముఖ్యమంత్రి పదవి పోయేలాగా ఉంది. కర్ణాటకలో సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభం వెనక జగన్మోహన్ రెడ్డి అలాగే డీకే శివకుమార్ తరచూ భేటీలే ఒక కారణం అనేది కూడా మరొక వర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడు సిద్ధరామయ్య సంబంధించి ఎప్పటి నుంచో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ముడ అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ దాని పరిధిలో వాళ్ళ అన్యాయులకి, వాళ్ళ బంధువులకి ఈయనేదో భూములు ఇచ్చారని చెప్పి ఆ భూ కుంభకోణం బయటకు వచ్చింది. ఆ భూ కుంభకోణం బయటకు వచ్చినటువంటి క్రమంలో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉండేటువంటి గవర్నర్ సిద్ధరామయ్య మీద విచారణ సాగించాలి, విచారణ చేయండి అని చెప్పి ఆదేశించింది. గవర్నర్ ఆదేశించాడు. దీంతో సిద్ధరామయ్య మీద విచారణ కాదు, గవర్నర్ ఆదేశించినప్పుడు ఆటోమేటిక్గా కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయిన తర్వాత విచారణకు హాజరైనప్పుడు కేసు ఫైల్ అవగానే ఇమీడియట్గా ఆయన రాజీనామా చేస్తుంది. నైతికంగా రాజీనామా చేస్తే ఇమీడియట్గా ఎవరవుతారు ముఖ్యమంత్రిగా? డీకే శివకుమార్ అవుతారు. ఎందుకంటే కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం కీరోలు పోషించింది డీకే శివకుమార్. సరే, పార్టీ సీనియర్ సిద్ధరామయ్యకి ఇచ్చారు. అప్పుడు కూడా 2.5 సంవత్సరం సిద్ధరామయ్య, 2.5 సంవత్సరం డీకే శివకుమార్ అనేది వినిపించింది. కానీ తొలిసారి డీకే శివకుమార్ తనకే కావాలి ముఖ్యమంత్రి పదవి అనేటువంటి డిమాండ్ కూడా చేశారు. అందుకే చాలా కాలం పాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడ కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య లేకపోతే డీకే శివకుమార్ అనేది నడిచింది అప్పట్లో. సరే, ఎటకేలకు సిద్ధరామయ్యకి ఇచ్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ తర్వాత ఎంతో కాలం ఉండదు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది చర్చ. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు గవర్నరు విచారణ చేయండి ముఖ్యమంత్రిని అనేటువంటి సంకేతం, అలాంటి నోటీసులు ఇచ్చాడని అంటే, విచారణ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనే కదా. అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పునాదులు వేసింది ఎక్కడ? భూములు కుంభకోణం. భూములు కుంభకోణం అనేది ఎవరికి తెలుస్తుంది? ఈ భూములు కుంభకోణం అనేది బాగా తెలిసింది ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటికి తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరెవరు చేస్తారు కర్ణాటకలో అని అంటే, జగన్మోహన్ రెడ్డి, డీకే శివకుమార్ వీళ్ళే చేసేది. ఈ బ్యాచే అక్కడ ఉంది, గాలి జనార్దన్ రెడ్డి ఈ బ్యాచే కదా మొత్తం, అక్కడ ఉండేది మొత్తం ఈ గ్యాంగే, ఈ బ్యాచే ఉంటుంది. సో కాబట్టి ఆ భూములకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారం బయటకు రావటం, అక్కడ సంక్షోభం, రాజకీయ సంక్షోభం నెలకొంటూ దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో, అది బెంగళూరులో ఈ మధ్యకాలంలో అక్కడ ఉండడమేను. అక్కడ డీకే శివకుమార్ వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసేసి డీకే శివకుమార్ని అక్కడ ముఖ్యమంత్రిని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. వన్స్ డీకే శివకుమార్ అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. తెలంగాణలో రేవంత్ రెడ్డి పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం చాలా కాలంగా జరుగుతుంది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డే చెప్పారు, తన ప్రభుత్వం మీద కుట్ర
జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా కాలంగా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలరు అని అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు ఇద్దరు ఉన్నారు క్యాబినెట్లో, వాళ్ళిద్దరూ బయటకు వస్తే కనుక 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా కాలంగా నడుస్తున్నటువంటి చర్చ. ప్లస్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి బీజేపీతో కూడా టచ్లో ఉన్నారనేది ఆల్రెడీ ఇంతకుముందే అనేక సందర్భాల్లో వినిపించింది. సో కాబట్టి సిద్ధిరామయ్యని అక్కడ ప్రతిష్ఠిస్తే, సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితే దాని ప్రభావం ఇక్కడ పడేటువంటి అవకాశం ఉంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డీకే శివకుమార్ అక్కడ బీజేపీతో కూడా టచ్లో ఉన్నారనేది ఆ మధ్యకాలంలో వినిపించింది. ఈడీ కేసులు అనేక ఉన్నాయి ఆయన మీద, ఈడీ కేసులు చాలా. దాని వల్లనే అప్పుడు ఏదైతే ఎలక్షన్ జరిగాయో ఆయన కేసులు ఉండడం వల్ల ఆయన సీఎం క్యాండిడేట్ కాదని చెప్పేసి కాలేదని అన్నారు. సో ఇప్పుడు ఆ ఈడీ కేసులను అడ్డుపెట్టుకుని బీజేపీ వాళ్ళు తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేత ఢిల్లీ బీజేపీ పెద్దలు చేపిస్తున్నారు అనేది ఇంకొక వర్షన్ ఉంది. సో సేమ్ అలాంటి టాక్టిక్సే తెలంగాణలో కూడా ఆ ఆపరేషన్ కర్ణాటకలో అయిపోయిన తర్వాత ఇక్కడ చేయించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో గండం ఉంది అనేది చాలా కాలం నుంచి చూపిస్తుంది. ఇది ఇప్పుడు కర్ణాటక అయిపోయిన తర్వాత దీని మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారానే మొత్తం నడిపించేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ బీజేపీ పెద్దలు అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసుల మీద ఒక పిటిషన్ వేయించాడు. నిరాధారమైనటువంటి కేసుల్ని చూపించి కేసులు బుక్ చేసి ఆయన జైలుకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ కేసుల్ని సిబిఐకి వేయాలి అనేటువంటి ఒక పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వేయించాడు. జగన్మోహన్ రెడ్డి వేయించి కోర్టులో ఇప్పుడు అది ఉంది. కోర్టు ద్వారా సిబిఐకి ఎంక్వైరీ చేయించి చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడిని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక పెద్ద టార్గెట్ బీజేపీ వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేత చేపిస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో ఇది మొత్తం ఇదొక ఆపరేషన్ గరుడ. ఒకప్పుడు శివాజీ వినిపించాడు, హీరో శివాజీ. సో ఈ ఆపరేషన్ గరుడలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక బీజేపీలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా టీంకి తప్ప ఎవరికి తెలియదు, ఎవరికి తెలిసిన అవకాశం కూడా లేదు. మనం కూడా ఒక జరుగుతున్న పరిస్థితులను బట్టి విశ్లేషణ చేసుకుంటున్నాం తప్పితే పూర్తి సమాచారం మన దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పసిగట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత దాదాపుగా 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేశారు వాళ్ళకి బలం లేకపోయినప్పటికి కూడా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి రాజకీయ సంక్షోభాన్ని కనుక మనం తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అతన్ని ప్లే చేస్తూ ఈ రాష్ట్రాల్లో రాజకీయపరమైనటువంటి సంక్షోభాలను సృష్టించి ఆ సంక్షోభాల నుంచి బీజేపీ ఎలివేట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది, దానికి జగన్మోహన్ రెడ్డి కీలోలు పోషిస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఇన్ని రోజుల పాటు ఉండబట్టే కదా ఇప్పుడు అంత అక్కడ సంక్షోభం వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. సో ఆయన ప్రమేయం లేదు అని చెప్పి చెప్పినా కానీ ఎవరు నమ్మకపరచలేదు. ఎందుకంటే డికే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా, వేరువేరేం కాదు కదా, వాళ్ళిద్దరూ ఒకటే కదా. సో కాబట్టి ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని, గాలి జనార్దన్ రెడ్డిని ఒక కంట కనిపెట్టి ఉండకపోతే, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాష్ట్రాన్ని ప్రభుత్వానికి కానీ బలంగా ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మనము విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.